యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. యోబు గ్రంథం 42:12. తన దుఃఖం మూలంగా యోబు తన స్వాస్థ్యాన్ని తిరిగి పొందాడు. అతని దైవ భీతి స్థిరపడడం కోసం అతనికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి. నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వము గంభీరమైనది కావడానికి, ఇంతకుముందు లేని పవిత్రత నాలో మొగ్గదొడగడానికే కదా సంభవించాయి. కారు చీకటి వల్ల, కన్నీళ్ల వల్ల, మరణం వల్ల నేను మహిమను సంతరించుకొనిచున్నాను. నా మధుర ఫలం అతి కర్కశమైన ముళ్ళు మధ్యనే పండింది. యోబు అనుభవించిన శ్రమలు, అతనిలో తన గురించి తగ్గింపు ఆలోచనలు దేవునిపై ఇంతకు ముందెన్నడూ లేనంత భక్తి గౌరవాలను కలిగించాయి. ఇప్పుడు నా కన్ను నిన్ను చూసింది అంటున్నాడు. నొప్పి వలన, నష్టం వలన నేను దేవుని మహిమను చూసి గ్రహించి నీ చిత్తం జరుగునుగాక అంటూ మోకరిల్లే స్థితికి రాగలిగితే అది నాకు లాభమే. దేవుడు యోబుకి తన భవిష్యత్ కాలపు మహిమా దృశ్యాలు చూపించాడు. ఆ యాతన దినాలలో యోబు తనకున్న ముసుగును తొలగించుకొని నా విమోచకుడు సజీవుడు అంటూ సాక్ష్యమివ్వగలిగాడు. నిజంగానే ఇప్పుడు యోబు స్థితి మునుపటి స్థితి కంటే దీవెనకరమైనది. బాధ తనతో పాటు ఎప్పుడు ఒక మేలును తీసుకొస్తుంది. బయటికి కీడులాగా కనిపించేవి మన లాభానికే అని తర్వాత అర్థమవుతుంది. ఆత్మ విషయాలు సాధించిన ఎంతోమంది భక్తులు నిర్భయంగా, నిరాటంగా, విరామం లేకుండా తమ పనులు సాగించుకునే లక్ష్యం ఉన్నవాళ్ళు బాధకు సమ్మతించి చాలా కాలం సహించగలిగితేనే అందులోని దీవెన వారికి దక్కుతుంది. వేదన ద్వారా తప్ప కొన్ని రకాలైన ఆనందాలు అనుభవంలోకి రావు. ఇహలోకపు దీపాలన్నీ ఆరిపోతేనే తప్ప పరలోకపు వెలుగు కనిపించదు. అరక దున్నితేనే తప్ప పొలం పంటనివ్వదు. శ్రమల ద్వారానే మన ఆత్మలు దృఢంగా రూపొందుతాయి. ఆత్మలో బలిష్ఠులైన వాళ్లకు బోలెడన్ని గాయపు మచ్చలుంటాయి. హతసాక్షులు మహిమా వస్త్రాలు అగ్నితో తయారై ఉంటాయి. దుఃఖపడేవారు తమ కన్నీళ్ల గుండా పరలోక ద్వారాలను మొదటిసారి చూస్తారు. నీ గలసీమపై తలతల మెరిసే పసిటిహారాన్ని చూసి గ్రహించాను. ప్రేమలో నీ హృదయం స్థైర్యాన్ని, నువ్వు భరించిన అగ్ని బాధల్ని. తీరహృదయమా, వర్తిల్లు దగదగా మెరుస్తూ ప్రకాశించు. నువ్వు అనిపించిన శ్రమల కోసం కృతజ్ఞతతో ఉండు.